ఎవరమ్మా ఎవరమ్మా నువ్వు ఎక్కడికి ఎందుకు వచ్చావు? ఆ శివుడే వచ్చి పుట్టాడు తల్లి, చూడు. చనిపోయినందుక ఊళ్ళో వాళ్ళందరూ ఏడ్చి మొత్తుకునే ఈ శ్మశానంలో పుట్టినందుక. ఇది శివుడుండే చోటు, ఏడవకూడదు. చావునే వరంగా చేసుకుని పుట్టావు. నువ్వెవరో తెలుసా? శివపుత్రుడివిరా. ఇక నీ జీవితం అంతా ఇక్కడే గడపాలి. ఒకటే జననం, ఒకటే మరణం, తెలుసా నలుసా? బ్రతుకే గగనం, ఇది నీ పయనం, తెలుసా మనసా? పయనం ముగియు ఈ చోటే కన్ను తెరిచావే, ఉదయం పంచు వెలుగుల్లో నిన్ను తెలిపావే. ఒకటే జననం, ఒకటే మరణం, తెలుసా నలుసా?
చివరి యాత్రలన్నీ కదిలే నిన్ను చేరుకోగా, చితిని పేర్చుతుంటే అన్ని నీకొక్కటేగా. ఉడమిలో శ్రీమంతుడు తమ పదవిలో పలు నేతలు, చెరగని తమ రాతలు ఘన కీర్తులు నిరుపేదలు. భేదమెంత ఉన్నా దుఃఖి పాలు చేసే కర్మయోగివే. ఏం కమలా, బాగున్నావా? ఒక 10 రూపాయలు పట్టలేవు. చిల్లరగా ఇవ్వకూడదా? నేను ఏమన్నా బ్యాంక్ పెట్టుకున్నాను. చిల్లర ఉంటే నీకు 100 రూపాయల నోటు ఎందుకు ఇస్తాను? ఉంటుంది చూడు. గాని బ్రాంది కదా కొడతావు, ఇప్పుడేమైంది? అరే పో కమలా, నాకు వచ్చే సంపాదనకు అదొకట. 3 నెలల కిందట మినీ క్వార్టర్ ఒకటి వచ్చేది, ఇప్పుడు అది రావటం లేదు. ఇంకేం చేయను, ఇదే దిక్కు. అక్క 2 పొట్లలు ఇవ్వు. చదువుకుంటున్నారా? నేనెవరు వెళ్ళు. ఇవ్వక్క. అక్క లేదు, గిక్క లేదు, గంజాయి తాగే మొహాలు చూడు. బళ్ళు అవుతున్నారా, రిక్షాలు అవుతున్నారా? వాళ్ళంటే ఒళ్ళు నొప్పులు తగ్గడానికి పీలుస్తారు. మీకేం పోయాకనమాట? ఏయ్ నీతులు చెప్పొద్దు, డబ్బులు ఇస్తున్నాగా ఇవ్వు. చెప్పుతూ కొడతాను, పరా. ఏయ్ మర్యాదగా మాట్లాడు. కమలా బట్టలో కలిసిపోయా కదా, అనుభవించేసి పోనే. మొహాలు చూడు, మూతి మీద మేసం కూడా మలవలేదు. గంజాయి కావాలట, గంజాయి. ఏంట్రా ఒరే, ఇప్పుడు వలకట్లో ఉండేవాడు కదా, ఇక్కడికి ఎందుకు వచ్చాడు? బడికి నెట్టేయండి, పోరాకి గణించే, వీడి తని ధర్మేయండి. ఒరే ఇలా చూడు, నువ్వు ఇక్కడికి రాకూడదు, అదిగో అక్కడికి వెళ్తీరు. పో, వెళ్ళమని చెప్తున్నాను కదా, చెప్పేది నీకే. పోరాయి గణించి అలా చూస్తానే రా బయటితో చేయమని. ఇదేమన్నా నీ అత్తగారులు అనుకుంటున్నావా? ఆ
వాళ్ళు అలా కొట్టుకుంటూ ఉన్నారు, చూస్తూ ఊరుకుంటారేంటి, అలా ఆపేయండి. అక్క నువ్వు కూడా నన్నే కొడతావేంట అక్క? వాడు ఎట్టాడు తెలుసా? వాడు బాటికి వాడు లోపలికి వచ్చేస్తున్నాడు. ఏ చూసి చదివారు పండి పండి అమ్మండి. అందుకే హోటల్ పెట్టుకున్నారు. ఏమయ్యా నువ్వేం పెద్ద మనిషి అయ్యా, వీళ్ళు కొట్టుకుంటుంటే తమాషా చూస్తున్నావు. చాలా ఊరుకోమ్మా, వీడు తినెళ్ళిపోతాడు. ఈ ఎట్టోడి చిన్న బియ్యంతో హోటల్ నడుతున్నానని ఈ దరిద్ర ఊర్లో అందరూ తిట్టుకుంటారే. ఈ దరిద్ర పూర్లో నువ్వెందుకు హోటల్ పెట్టావు? దరిద్ర పూరట వీడు బతుకుండగానే చవం కంపు కొడుతున్నాడు, చస్తే ఇంకెంత కంపు కొడతాడో. ఏ బియ్యంసేనా, అన్నమే కదా కావాలి, నాతోరా రా. బండ మొత్తం నాశనం చేసి ఓడిపోయాడు. అరే అని సర్దండ్రా. ఇలా నడి రోడ్లో గొడవ దిగామనుకో పోలీసుడు వచ్చి అందరినీ లాక్కుపోతాడు తెలుసా. తిను అమ్మో, ఊపిరి పోయేంత ఆకలా. ఊళ్ళో ఎవరు చావలేదంటే నీ గతి అధోగతి. రే నీళ్ళు అన్నా, నన్ను కాస్త గుర్తుపెట్టుకో. తొందరలో నన్ను వాళ్ళకాడికి తీసుకొస్తారు. నా కట్టి కారేటప్పుడు లేచి నీళ్ళుకుంది అనుకో, కొట్టమాకు గలమైతే చాలు పొడుకుండిపోతాను. ఇవ్వు ఇవ్వు ఇవ్వన్నా. గ్రీకు వీరుడు నరాకుమారుడు ఏంటి పాపా? క్షణం గుండె ఆగిపోయింది. మోహన్ చూడు, మోహన్ అక్కడి నుంచి వెతుక్కుంటూ వచ్చాడు. పోవా అయ్యా మహానుభావ, అసలు నీకేం కావాలి? నీకు పని పడలేదా? నా ప్రాణం పనా? కలెక్టర్ ఉద్యోగం ఉంది, పోతావా? అయ్యో నేనే ఇక్కడ పొట్లాలని బతుకుతున్నాను, నువ్వు వేరేనా? ఈ దరిద్ర పని వదిలేసి ఇంటి పనికి వెళదాం అనుకుంటే గంజాయి అమ్ముకునేదని ముద్ర ఇస్తారు. నేనే దిక్కు తోచకల్లాడుతుంటే నీకు పని చూపించాలా? ఎక్కడ దాకా ఉన్నారా? బామ్మర్ దీంట్లో ఈ నా దేవుడే కాపాడాలి.
వీడిని లాక్కురండిరా నారా. ఎంత డబ్బు తీసుకున్నావు? ఇచ్చింది పోలీసు వాళ్ళ నార్కోటిక్సా? వాళ్ళ దగ్గర డబ్బు తీసుకోవడం ఎంగిలి కొడు తిండవో ఒకటేరా. అయ్యా మీకు ఆకట్టుకుంటానయ్యా, వదిలేండి అయ్యా. అయ్యా తెలియక తప్పు చేసే వదిలేండి అయ్యా. అయ్యా ఇంకెప్పుడు తప్పు చేయడం వదిలేండి అయ్యా. అయ్యా అయ్యా వదయ్యా. చాలే వదిలేయండి, వదిలేయమని చెప్తున్నాను కదా. చచ్చేలా ఉన్నాడు, ఇక వీడు నా కళ్ళ ముందు ఉండకూడదు. ఏ లాయరు ఇలా రావయ్యా, మన వాళ్ళందరినీ ఏ ఏ కేసుల్లో వెతుకుతున్నారో అవన్నీ వీడే చేశాడని పోలీసులకు అప్పగించు. రాయ్ ఒప్పుకుంటావా? ఒప్పుకుంటాను అయ్యా, ఒప్పుకుంటాను. వాడు ఒప్పుకుంటానని అడగా, వదిలేయండి. ఎందుకు ఆవేశపడతారు? అసలే మీ ఆరోగ్యం బాగులేదు. వయసు అయిపోయింది అనుకోకండి, ఒక్కొక్కడిని నరికి పోగులు పెడతాను. మీరు తినే ప్రతి గింజ పైన నా పేరుంది, విశ్వాసంగా ఉండాలి. నీకేం కావాలి? నువ్వు తీసుకెళ్ళి ఆ కాస్త సరుక్కి నా దగ్గరకు రావాలా? అక్కడ అడిగి తీసుకోవచ్చుగా. పనికోసం ఇప్పుడు చేస్తున్న పరికి ఏమైంది? ఇతనికి ఇక్కడ ఉన్న వాళ్ళు నన్ను నట్టేట్లు ముంచేస్తారు, వీడొచ్చి లేవదీస్తాడా ఏంటి? అనుకోండయ్యా, నాలాగే ఇతను దిక్కుమొక్కు లేనివాడయ్యా. పుట్టిన దగ్గర నుంచి వలకట్లోనే ఉన్నాడు పాపం, ఊళ్ళో ఎవరు చేర్చుకోవడం లేదు. పోలీసులని డబ్బులని అలాంటివి ఏవి ఇతనికి తెలియదు. ఇంకేం తెలుసు ఇటుకి? ఇప్పుడు ఏదో అన్నారుగా విశ్వాసం అని, అదొక్కటే తెలుసు. ఒక్కరోజు అన్నం పెట్టినందుకే కుక్కలాగా నా వెంట తిరుగుతున్నాడు. రే బామర్ది, మధ్యాహ్నం పరికెళ్ళినప్పుడు వీణి తీసుకురా. అట్టగే బాబా. అయ్యో అంత దూరం ఎందుకయ్యా, ఇక్కడ ఏదైనా చిన్న ఊరికి ఇసుగించుకో. గుడ్ మార్నింగ్, వందనం, నమస్తే, నమస్కార్. ఆలసించిన ఆశాభంగం, మంచి తరుణం మించిన దొరకదు. రండి సార్, రండి, వచ్చి మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి. 1:03, 5:15, 10:30. ఎన్టీ యార్క సింహాద్రి, మహేష్ బాబుకు ఒక్కడు, పవన్ కళ్యాణ్ ఖుషి, మీకంతా ఖుషి ఖుషి. ఇందులో దగా లేదు, మోసం వసలే లేదు, జస్ట్ టైం పాస్. ఒక కాఫీ తాగే టైంలో డబ్బు గెలుచుకొని వెళ్ళొచ్చు సార్. బాగా చూడండి సార్, 4 గళ్ళు, 3 ఇవి. రాజా, రాణి, డైమండ్, ఆర్టిన్. రాజా శివాజీ గణేష్ గారు, రాణి నాట్య మయూరి పద్మిని, మిగతా 2 డైమండ్ ఆర్టిన్. ఈ గళ్ళలో ఉన్న బొమ్మలే సార్ వీటి మీద ఉన్నాయి, వీటి మీద ఉన్న బొమ్మలే సార్ ఈ గళ్ళలో ఉన్నాయి. ఇప్పుడు ఈ 4 బొమ్మలు ఉన్న వీటిని ఈ డబ్బాలో వేసి గడగడగడగడ ఆడించి పోస్తున్నాం సార్. ఇప్పుడు ఏమొచ్చాయో చూడండి సార్, రాజా శివాజీ గణేష్ గారు, నాట్య మయూరి పద్మిని, ప్రపంచ ప్రేమికుల చిహ్నం ఆర్టిన్. మీ జేబులో ఉన్న 5వ పదం ఈ గళ్ళలో దేని మీదైనా కాయొచ్చు సార్, బాగా చూడండి సార్. ఒక రాజా, ఒక ఆర్టిన్, ఒక డైమండ్. ఇప్పుడు ఈ గళ్ళలో డబ్బు పెట్టుంటే 5 పెట్టుంటే 10, 10 పెట్టుంటే 20. ఖాళీగా ఉన్న గళ్ళలో డబ్బు పెట్టుంటే అది కంపెనీకి చేరుతుంది సార్. కంపెనీ అంటే ఏంటి? కాలే ఈ జారుడు పొట్ట కోసం కాకిలు అరుస్తున్న నేనే సార్ ఈ కంపెనీ. సరే కాస్తాము, తగ్గుతుందన్న నమ్మకం ఏంటి? నమ్మండి సార్, నమ్మకమే సార్ జీవితం. నన్ను నమ్మి చెడ్డ వాళ్ళు ఎవరు లేరు సార్, నమ్మక చెడ్డ వాళ్ళే చాలా మంది ఉన్నారు. రెండు సార్, రెండు సార్, రెండు సార్, కాయ రాజా కాయ్. సెంటర్ లో పెడితే చాలా సార్, 5, 5, 10, 15 కాసి గెచ్చుకుపోండి సార్. రెండు సార్, రండి, కాయండి సార్, రాజా 10, రాజా 10, రాజా 15 రూపాయలు. పద్మిని 5, పద్మిని 5, గళ్ళు ఖాళీగా ఉంచు సార్, ఖాళీ గళ్ళలో పట్టే కంపెనీ చేరుతుంది సార్. దేవుని తలుచుకోండి సార్, చూడండి సార్, తీయబోతున్నారు. అదృష్టం మీ వైపు ఉంది సార్, ఒక రాజా, ఒక రాణి. 10 పెట్టిన వాళ్ళకి 20 సార్, 5 పెట్టిన వాళ్ళకి 10. తీసుకోండి, తీసుకోండి, సంతోషంగా తీసుకోండి. 5, 10 కాయాలని ఏం లేదు సార్, 50, 100 కూడా కాయచ్చు సార్. 50 కాస్తే 100, 100 కాస్తే 200 సార్. రెండు సార్, రెండు సార్, రెండు సార్, కాయ రాజా, కాయ రాజా కాయ. సింగిల్ కాస్తే డబుల్ ట్రిపుల్. పద్మిని 1 రూపీ. ధైర్య సాసే లక్ష్మి అన్నారు సార్, పద్మినికి తగిలింది సార్. చూసారా సార్, పాప 1 రూపాయి పెట్టా, 2 రూపాయలు తీసుకో. పపర్మెంట్ కొనుక్కొని సంతోషంగా చప్పరిస్తూ తీసుకోవాలి.
ముందు ఇచ్చినట్టే ఇచ్చి మొత్తం లాగేసుకున్నాడు రా. టెక్నికే అది. తమాషా చూసే వాళ్ళంతా దయచేసి వెళ్ళిపోండి సార్. నువ్వు కాయ్ పాప. పాప కులదైవం ఎవరు? ఒకసారి దండం పెట్టుకో పాప. పద్మిని మీద 100 రూపాయలు కాసావు. బాగా చూడండి సార్, 100 రూపాయలు సార్ నోట్ సార్, 1 రూపాయి 2 రూపాయలు వద్దు సార్. పాపకు మళ్ళీ తగ్గింది. మీ భ్రమరామ నిన్ను కరుణించింది పాప. 100 రూపాయలు పెట్టారు, 200 తీసుకో. చూసారా సార్, పాప 100 రూపాయలు పెట్టింది, 200 గెలుచుకుంది. అరే అది మంచి నోటే పాప. అవును, ఏంటి పాప నీకు అదృష్టం ఇలా పట్టుకుంది? ఇలాగే పోతే నా కంపెనీ దివాళా తీస్తుంది పాప. చాలా సేపటి నుంచి కూర్చున్నారు, కాళ్ళు నొప్పిడుతున్నాయి. వెళ్ళేటప్పుడు కాస్త హెల్ప్ చేస్తావా పాప? నాకు తొక్క తొక్క చెడు పాప, 200 పెట్టింది, 400 గెలుచుకుంది. రేపు మా కాలేజ్కి వస్తారా? ఆడుకుందాం. థాంక్స్ సార్. పట్టుకురా దాన్ని, ఇక్కడికి వెళ్తావు. ఏంటి, ఎక్కడికి బయలుదేరావు? ఇంటికి. నువ్వు గెలుచుకుని ఇంటికి వెళ్ళిపోతావు, మీరు చెప్పబట్టుకొని వీధుల్లోకి వెళ్ళాలా? కాయ్ సతీ పాపం రా. నువ్వు ఊరుకుంటావా? కాయ్ అది కూడా పెట్టు. సీజన్ టికెట్కి మా నాన్న తిడతాడు. ఏం చేస్తాడు మీ నాన్న? పళ్ళు డాక్టర్. పళ్ళు పీకడానికి కూడా డాక్టరా? పళ్ళు పీకేవాడని చెప్పు. ఎంతమంది పళ్ళు పీకి సంపాదించుంటాడో, ఇప్పుడు నీ పళ్ళు పీకుతాను చూడు. పెట్టు, ఇప్పుడు ఆడిస్తాను చూడు. తగిలిందా? తగలదు, ఎందుకంటే ఆడించడంలో ఉంది. డబ్బాలో 300 ఉన్నాయి. కాయ్ 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 కాయ్. భ్రమరాబా, నీ భ్రమ తొలగిస్తాను చూడు. తగలేదుగా, అంత కంపెనీకే. ఆ మిగిలి చిల్లర పెట్టు, జేబులో ఉన్నాయి చూడు. తగిలిండదు, చూడాలా? చూసుకో. చప్పిడి ముక్కు, నీ కనుగుడ్లు పీకేస్తాను. పోవే, దీన్ని ఇలాగే వదిలేద్దామా? చూడ్డానికి తింకర బుచ్చిలా ఉన్నావు, గెలవగానే తెలివిగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చూస్తావా? అలా తన్ను దరిద్ర పేదవని ఇక పక్కకి రాకూడదు. వాచి వాచి వాచితే వాచితే. తానెందుకు మళ్ళీ ఆడించడం? అలాగే తీసుకోవచ్చుగా. నువ్వు నోరు మూసుకుంటావా? గోవిందా గోవిందా. ఆ మెళ్ళొద్దు చెవులో వెతి తీను. తీయవా? రే తాడు తీసుకురారా, దీన్ని చెట్టు కట్టేసి తోలు ఒలిచేద్దాం. ఆ గాజులు తీసిపెట్టు. పెట్టు. చూడు, అన్నీ అయిపోయాయి. ఆ బ్యాగ్లు ఏమున్నాయి? బ్యాగ్లు ఏముంటాయి? పుస్తకాలు. ఎందుకు రా పిల్ల ఉసురు పోసుకుంటారు? అయ్యయ్యయ్యయ్యయ్యా, ఇది తీసుకురావద్దంటే విన్నావా? ప్రశాంతంగా మన పని చేసుకుని ఇస్తున్నా ఊరికే నస. ఏ తారు డబ్బా, ఇది అరుగుతుందా మనకి? నాకు అరుగుతుందాయా? సరే బాబు, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. ఏయ్ నువ్వు ఊరుకో. సరే చివరి సరిగ్గా ఒక్క ఛాన్స్ ఇస్తున్నారు, ఆ బ్యాగ్ పెట్టి ఆడి చూడు. నువ్వు ఒకే ఒక్కసారి గెలిస్తే చాలు, అన్నీ తిరిగిచ్చేస్తాను. మొత్తం తీసుకో, ఇదిగో నీ వాచ్ నీ డబ్బులు. ఒక్కసారి గెలిస్తే చాలు, ఇదిగో కాబట్టి నువ్వే ఆడు. ఏంట్రా ఇది? వదిలేరా? కానీ నువ్వు ఆడమ్మా, నీ మంచి మనసుకి నువ్వే గెలుస్తావు. ఆయన చెప్పాడుగా, ఆలస్యం ఎందుకు? ఏ గళ్ళ కాస్తున్నావు? కాస్కో
బ్రహ్మరాంబా తోటలో కూర్చొని బీడీ కలుస్తున్నావా? తగలబడితే ఏరా, ఈ తోట అంతా ఎన్ని కోట్లు చేత తెలుసా నీకు? ఇక్కడ కూర్చొని బీడీ తోటే బా. ఎంత ఆలస్యమైంది అయ్యా? అరే టీ తీసుకురా. ఏంట్రా బామ్మర్ది ఎట్టా డ్రోన్లు పెట్టావు? వాడు తోట విలువేంటో తెలుసుకోకుండా బీడీ కాలుస్తున్నాడు. ఎట్టా డ్రోన్లు అమ్మి ఎలా వదిలేసాడా? ఎవరు ఏంటో తెలుసుకోకుండా చేర్చుకోడగనా? నన్ను అంటున్నారు కానీ ఇదిగో వీడిని చూడండి, డబ్బు అన్న మర్యాద ఉండదు, మనుషులన్నా గౌరవం ఉండదు, కనీసం దండం కూడా అయ్యగారు వచ్చారు కదా, దండం పెట్టాలి తెలియదా నీకు? నువ్వేం చావలేదుగా, అరుస్తావేంటి?
పోరా పో, నువ్వు వెళ్ళు. ఏంటివా వాడిని ఊరికి వదిలేశారు? వంగి వంగి దండాలు పెట్టేవాడేరా, వెన్నుపొడి పొడిచేది. వీడు అలాంటోడు కాదు. ఏంట్రా వీడు ఇంతసేపు మేకప్ చేసుకుంటున్నాడు? ఓకేనా? సత్యం ఓడిపోదు, ట్రూత్ నెవర్ ఫెయిల్స్. సత్యం నివురు కప్పిన నిప్పు లాంటిది. సత్యమేవ జయతే. నిజం అంతిమ విజయం సత్యానికి. నేను చెప్పేది ఏంటంటే సార్, సముద్రంలో షిప్ వెళ్తుంది, ఆకాశంలో ఏరోప్లేన్ వెళ్తుంది, రోడ్లో బస్సు వెళ్తుంది. వాటిలో ప్రయాణించేటప్పుడు మీరు కొనలేని ఎన్నో అద్భుతమైన వస్తువులు ఇప్పుడు ఈ ట్రైన్లో మీరు సొంతం చేసుకోవచ్చు సార్. నేను చెప్పేది ఏమిటంటే సార్, అరేబియా ఎడార్లో దొరికే ఖర్జూరపు పళ్ళ దగ్గర నుంచి అందాల సుందరి అనార్కరి మెళ్ళలో ఉన్న నల్లపూసలు వరకు మా దగ్గర దొరుకుతాయి సార్. ప్రయాణం చేస్తూనే పర్చేజ్ చేయొచ్చు సార్. ఎవరైనా సరే ఏలం పాడొచ్చు. మీరు అడిగిన రేట్ మా కంపెనీకి గిట్టుబాటు కాలేదనుకోండి, అదే రేటుకు ఒక అద్భుతమైన వస్తువు సంతోషంగా ఇస్తాం, తీసుకోండి. జాగ్రత్తగా వినండి. అందానికి ఐశ్వర్య రాయ్, అనురాగానికి మదర్ తెరిసా, అద్భుతాలకు మైకల్ జాక్సన్, ఫైట్లకి జాకీ చాన్, నవ్వులకి చార్లీ చాప్లిన్, సెంట్కి సింగపూర్. ఆ సింగపూర్ మహానగరంలో ఒక మహా మేధావి తయారు చేసిన సువాసనల సెంట్. కంపు కొట్టే మగవాళ్ళు వాడచ్చు, గర్భవతులైన ఆడవాళ్ళు వాడచ్చు. దీన్ని పొందే అదృష్టవంతులు ఎవరో చూద్దామా సార్? సువాసనలు వెదజల్లే ఈ సెంట్ బాటిల్ ధర 550 రూపాయలు, 50 10 రూపాయలు, అంటే మొత్తం 5 రూపాయలు. 5 రూపాయలు. 200 రూపాయలు, 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 200 రూప
ఎవరు మీది? అనకాపల్లి. నిజం చెప్పాలంటే సార్, నేను ముందుగా చెప్పినట్టు 600 రూపాయల విలువైన ఈ సెంటు బాటిల్ని కేవలం 200 రూపాయలకి ఇస్తే కంపెనీకి గిట్టుబాటు కాదు సార్. అయినా సరే 200 రూపాయలు కడిగిన మన అనకాపల్లికి చెందిన ఈ వ్యక్తి ధైర్యాన్ని కొనియాడుతూ ఆయనకు సంతోషం కలిగించే విధంగా మా కంపెనీ ఇవ్వబోతున్న ఓ అరుదైన వస్తువు, జగదేక వీరుడు, అతిలోక సుందరి, ఈ సినిమాలో నటించిన అందాల తార శ్రీదేవి ఉపయోగించిన సబ్బు పెట్టే ఫ్రీగా ఇస్తున్నాం. తీసుకోండి సార్, వాసన చూడండి, శ్రీదేవి వాసన వస్తుంది. 200 గోవింద పట్టు చీర, వెంకటగిరిలో నేసిన పట్టు చీర. ముత్యాలకు హైదరాబాద్, చీరలకు వెంకటగిరి, నెల్లూరు జిల్లా వెంకటగిరిలో చేనేత కార్మికులు శ్రమించి తయారు చేసిన నాణ్యమైన పట్టు చీర సార్. గౌను వేసుకున్న మౌంట్ బ్యాటన్ భార్య కట్టుకున్న అంతమైన పట్టు చీర సార్. కట్టుకున్న ఆవిడ ప్రాణాలతో లేకపోయినా ఆవిడ కట్టుకున్న చీర ఇప్పుడు మీ ముందుంది సార్. తమ్ముడు, నేను హిస్టరీ టీచర్ని, నీ వ్యాపారం కోసం చరిత్రను తప్పక చెప్పకు. రే, ఇప్పుడు మా నోట్లో మట్టి కొట్టేలా ఉన్నాడు. రే టీచరు, ఇంతవరకు తూగుతూనే వచ్చా, మాట్లాడుకో. ఈ విలువైన పట్టు చీర ప్రారంభ ధర 100 ధైర్యంగా అడిగేసింది ఆంటీ. 600 సరే, ఎందుకంటే పెరగలేదు. 600 అయ్యా బిల్ గేట్స్, నవ్వింది చాలా డబ్బులు. నేను చెప్పేది ఏమిటంటే, 2000 రూపాయలు విలువైన ఈ చీరని 600 రూపాయలు కడిగితే కంపెనీ గిట్టుబాటు అవుతుందా? కాదు. అదే అయినా కూడా అంటే 2000 రూపాయలు చీర 600 ఇవ్వడం కుదరదు. ఒరేయ్, నువ్వు ఇస్తే లేకపోతే పోరా, నా కడుపులో కొడుకుంది. అయినా సరే, చీరను 600 రూపాయలు కడిగిన ఆయన మనోధైర్యాన్ని మెచ్చుకొని ఆయనకి సంతోషం కలిగించే విధంగా మా కంపెనీ ఇవ్వబోతున్న ఓ అద్భుతమైన వస్తువు, గరానా మొగుడు సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గారు చేతికి మెడకి మార్చి మార్చి కట్టుకున్న కర్చీఫ్ ఉచితం. ప్రేమ్ కట్టించుకోండి.
ప్రపంచంలో పోతే దొరకంది ఒకే ఒకటి సార్, అదే టైం. అంటే సమయం. నువ్వు ఈ తవ్వడానికి టైం చూస్తావు, ఇంకొకటి గొంతు కొయ్యడానికి టైం చూస్తావు. ఏంటంటే హ్యాపీనా? నువ్వు తప్పుకోరా, అక్కడ నీళ్ళే రాలేదు. శివశివ నారాయణ, తప్పుడు తప్పకండి. ఓకే ఓకే, నెక్స్ట్ ఐటమ్. మనం ముహూర్తానికి టైం చూస్తాం, శాంతి ముహూర్తానికి టైం చూస్తాం. మనం టైం గురించి తెలుసుకోవాలంటే తప్పకుండా చేతికి వాచ్ ఉండాలి. లేడీస్ వాచ్ చూడండి, దీని ప్రారంభమైన 10 పైసలు. కేవలం 10 పైసలే. 1500. నేను ఆడపిల్లల అనుకోగా ఉండాలని చూస్తున్నాను. నాకు కోపం వచ్చిందో. వస్తే ఏం చేస్తావు? ఎప్పుడు చూసినా అమ్మాయి తక్కువ కలుదుతావు. అంకల్, మీ మొహం చూసి వదిలేస్తున్నాను. లేదంటే దాంతో మాటలో వ్యాపారం చేస్తున్నప్పుడు మధ్యలో అడ్డొచ్చావా? గో పగులుతుంది పగులుతుంది పగులుతుంది. అంతవరకు నా చేతులు ఏమైనా పువ్వులు కోస్తూ ఉంటాయా? రైట్ ఆల్ డబ్బా, నిన్ను ఊరికే వదలను. వీడు ఫ్రెండ్ వేగా నువ్వు. ఏంటి ఆరోపణ అంటున్నావు? నీకేంట్రా మర్యాద? ఫ్రాడ్ చేసి బతికేవాడు వేగా నువ్వు. నువ్వు మాత్రం ఏం తక్కువ? 200 గెలవగానే డైలీ వస్తారా, కాలేజ్కి వస్తారా, ఆడుకుందాం అని అడగలేదు. అంకుల్, వీడిని తీసుకెళ్ళిపోండి, లేదంటే పోలీసులకి పట్టిస్తాను. అయ్యో పోలీసులు వస్తారట, నన్ను కొడతారే. అయ్యో నాకు చాలా భయంగా ఉంది. అయ్యో నన్ను చంపేస్తారే. అయ్యో నాకు చాలా భయంగా ఉంది. సేమ్ పంది నిచ్చి వెరకొడతాను చూడు. అంకులేదు పెంకులేదు పావే. అమ్మో ఇంకేయాలరా బాబోయ్, ఈ పెద్ద మనిషి మనతో. ఏం జరుగుతుంది అక్కడ? పేరేమిటమ్మా? చెప్పు. మంజు. ఏ ఊరిది? ఇదిగో అమ్మాయి, పచ్చ చొక్కా వేసుకుని ఒక కుర్రాడు వేలం వేస్తున్నాడు. ఆ కుర్రాడేడి? 500 ఫైన్ కట్టు. ఎందుకే 500? నువ్వు దొడ్డు కలిగినందుకు. బయలుదేరండి. ఇంకా ఏం చేస్తున్నారా? బయలుదేరు, వెళ్ళమని చెప్పి. వెళ్లే దారిలో ఏట్లో మోకాల వరకు నీళ్ళు వస్తాయి. దిక్కులు చూడకుండా జాగ్రత్తగా తీసుకెళ్ళండి. సరుకుతో అడవుల్లోంచి వెళ్తున్నారు.
ఒకరు కూడా దొరకలేదు సార్. ఎంతసేపు అంటే నేను బతినాడేది? నేనేమడిగా? నీ యజమాని ఎవరు, ఎక్కడ పెంచుతున్నారు చెప్పేసి పోతూనే ఉండు, నేను వదిలేస్తా. నీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తావరా, నిజం చెప్పరా? రే, నా సహనాన్ని పరీక్షించుకో, తను వదిలేసేస్తావు. ఏంటయ్యా చెప్పాడా? లేదు సార్, మీ చేయబడితే కానీ చెప్పేట్లేడు. ఎరా చెప్పవా? రే, అడుగుతుంటే గుర్రంట. ఎన్డీపీఎస్ యాక్ట్ సెక్షన్ 20 సబ్ క్లాస్ 1 సెక్షన్ బి ప్రకారం గంజాయి తరలించినందుకు గాను, పోలీస్ అధికారుల కాళ్ళు చేతులు విరిచేసి వాళ్లను హత్య చేయడానికి ప్రయత్నించినందుకు గాను ఐపీసీ సెక్షన్ 324, 325 మరియు 307 ప్రకారం నీ పైన నేరం ఆరోపించడమైనది. కల్నార్ కల్నార్ తులసి తైలం, మంచి తులసి, ఉత్తరేణి, వేప చిగురు, పచ్చకర్పూరం, కారగా, ఉసిరిబేడు మొదలైన 18 వనమూలికలతో తయారు చేయబడిన అరుదైన తైలం. ఇది నేను చెప్పలేదు సార్, ఒక యోగి చెప్పారు. డేంజరస్ అయిన వ్యాధి ఏదని అడిగితే చాలా మంది ఎయిడ్స్ అని చెప్తారు, కొంతమంది కుష్టు అని చెప్తారు. నన్ను అడిగితే మీ తల మీద చేయి పెట్టి ప్రమాణం చేసి చెప్తాను సార్, ప్రపంచంలో డేంజరస్ అయిన వ్యాధి గ్యాస్ ట్రబుల్, అంటే అపాన వాయువు వదలడం. ఇది నవ్వించాలని చెప్పట్లేదు మహానుభావులారా, ఆలోచించండి. సూపర్ ఐడియా వే, మిగతా చిల్లరికి చాక్లెట్ ఇస్తున్నారు. కంచపూర్ కోట్లో కేసేస్తే 100,000 రూపాయలు వస్తాయి. ఆపి నీ గోళ, టైటిల్స్ కూడా వేస్తారు. త్వరగా వెళ్ళి నీ సైకిల్ టోకన్ తీసుకుంటారా వే. అబ్బా బెళ్ళమే, తప్పుకొని తప్పుకొని తప్పుకొని. మహాజనులారా, మీ అందరికి ఫారిన్ లో జరిగిన ఒక వింతైన విషయం చెప్పబోతున్నారు, దగ్గరగా వచ్చి వినండి. అమెరికాలో పెళ్లి చేసుకుని పిల్లల కన్నా మొగుడు పిల్లలు ఇద్దరు ఉన్నారు. ఆ తెల్లవాడికి పాపం గ్యాస్ ట్రబుల్, రాత్రి నిద్రలో డర్రని బాంబులు వదిలేవాడు. నా మొగుడు వదిలే డర్రు బుర్రు శబ్దాల వల్లే నిద్రపోయిందని కేసు పెట్టి డైవర్స్ ఇచ్చి బిడ్డను తీసుకుని వెళ్ళిపోయింది ఆ పెళ్ళం. సుప్రీంకోర్టుకు పోవచ్చు కదా బాంబే డనక కేసు వేయడానిక, మధ్యలో అడ్డొస్తామంటయ్యా. మనలో చాలా మంది మందు కొడుతూ బాగా పప్పు దినుసులు తినేసి రాత్రంతా డర్రు బుర్రు అని ఆటో బాంబులు వేస్తారు. ఏంటయ్యా ఇది, మా నాన్నగారు మీకోసం కొనిచ్చిన అండర్వేర్ ని ప్యాంట్ ని ఇలా చండాలం చేస్తున్నావని భార్య అడిగితే చిపోవే, మురికే కుక్క కరవుదని వేదాంతం చెప్తాడు. అంటే మెల్లిగా నొక్కు వదిలితే వాసన వస్తుందట, గట్టిగా వదిలితే సువాసన వస్తుందా? నా
నలుగురు కలిసి ఒక చోట మాట్లాడుకుంటున్నప్పుడు ఒకడు మాత్రం డామని బాంబు వేస్తాడు. అక్కడున్న నలుగురు ముక్కులు పట్టుకుంటారు. వేసిన వాడు ఏమంటాడు? ఏ దరిద్రపు విధమో బాంబు వేశాడు అని. ఎందుకంటే అతనేగా బాంబు వేసింది చూడండి, హత్య చేశానని కూడా ఒప్పుకుంటాడు. కానీ ఈ బాంబు వేశానని ఒప్పుకోడు. ఏ అది అతనికి పరువు సమస్య. మీరంతా నిశ్శబ్దంగా ఉండడం చూస్తుంటే మీలో చాలా మంది ఇలా బాంబులు వేసుంటారని తెలుస్తోంది. ప్రాబ్లమే లేదు. ఎలాంటి మందులకి నయం కాని అపాన వాయువు. నేనిచ్చే మందు ఒక్క టీ స్పూన్ తీసుకుంటే చాలు, పైన నాలుగు వాంతులు కింద నాలుగు విరోచనాలతో దెబ్బకి నయమైపోతుంది. నెక్స్ట్ మనం తెలుసుకోబోయేది మలబద్ధకం. మలబద్ధకం. మలబద్ధకం మనిషికి బాధాకరమైంది. మనిషి అన్నాక ఉదయం సాయంత్రం రెండు పూట్ల బయటకెళ్ళాలి. ఇంట్లో ఒకరు చచ్చినా సరే దానికి మాత్రం వెళ్ళి తీరాలి, లేదంటే శవంతో పాటు మనవో కంపు కొడతాం. ఏంట్రా వీడియోలా పచ్చిగా మాట్లాడుతున్నాడని దయచేసి తప్పుగా అనుకోకండి. పంతులు మీకు కావాలా? నాకు వాటి అవసరం లేదు. నాకు తెలుసు మీకు అవసరం ఉండదని. ఎందుకంటే ఈ పంతులు రోజు ఉదయాన్నే లేచి వాళ్ళ ఇంటి పెరట్లో ఉన్న తులసి చెట్టు మూడు సార్లు చుట్టి రెండు ఆకులు కోసుకొని తింటాడు. కానీ మనం అలా కాదుగా, కుక్క కరెంటు స్తంభాన్ని వెతుక్కుని కాలెత్తినట్టు చెట్లు చేమలు ఎక్కడున్నా వెతుక్కుంటూ వెళ్ళి సుయ్యని ఒకటికి పోతాం. ఏ వర్గంలో వెరకేసుకొస్తున్నా అనుకోవచ్చు సార్, బ్రాహ్మణుల్లో చాలా మంది జడ్జిలు ఇంజనీర్లు డాక్టర్లుగా పెద్ద పెద్ద పదవుల్లో ఉంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి తులసి మొక్క విలువ తెలుసు. మీరు మీ పిల్లలకి తీసుకెళ్ళి ఇవ్వండి, వాళ్ళకి మెమరీ పవర్ ఎక్కువ అవుతుంది, వాంతులు కడుపు నొప్పులు పోతాయి. అలా పోలేదు, నేను పోతాను. రండి సార్, రండి సార్, తీసుకెళ్ళి మీ మనోడు మనోరాలకి ఇవ్వండి సార్. సార్ ఇవ్వు, ఇదిగోండి సార్. ఏంటి కుళ్ళుగా? ఇందుకే సార్ మన వాళ్ళు బాగుపడండి. వెతుకుంటూ వచ్చి మందులు ఇస్తుంటే అడ్డమైన ప్రశ్నలు వేస్తారు. ఏదో ఒక లాజ్లో రూమ్ వేసుకుని ఇదిగో ఈ రోజు ఇన్ని గంటలకని పేపర్లో ప్రకటిస్తే వెంటనే వెళ్ళి క్యూలో నిలబడతారు. వాళ్ళు కూడా ఇదే ఛాన్స్ అనుకుని మీ కరచేతిలో వైకుంఠాన్ని చూపించి 2,000-3,000 లాక్కును పంపిస్తారు. కానీ మేమలా కాదు సార్, మీ కళ్ళ ముందే మా వైద్యశాలను పెట్టుకున్నాం సార్. నేను మూలికల గురించి చెప్తుంటే ఇతను కలుపుతాడు, ఇతను నూరుతాడు. రండి సార్, వచ్చి తీసుకోండి. మీ ఇంట్లో ఉన్న పిల్లలకి మా వైద్యశాల ఇచ్చే గిఫ్ట్ సార్. రండి సార్, ఒక బాటిల్ ధర 50 రూపాయలు. నాకు బాటిల్ సార్. రండి సార్, తీసుకోండి సార్, తీసుకోండి సార్. రండి సార్, ఇదిగో రండి సార్, రండి సార్, తీసుకోండి. నీది చీటింగ్ కేసేనా? ఏ అది ఎలాగయ్యా? నేను ఎన్నోడ నుంచి వల వేసి వెతుకుతున్నాను, ఒక్క పార్టీ కూడా దొరకనట్టుంది. నీ దగ్గరకు మాత్రం ఎలా వెతుక్కుంటూ వస్తున్నారు? నాది ముఖము చూస్తే కస్టమర్స్ నమ్ముతారు, నాది తప్పేముంది? తెలుగు తప్పు తప్పుగా మాట్లాడితే నమ్ముతున్నారా? విడుదలయ్యాక ట్రై చేస్తాను. థ్యాంక్ యూ గురుజీ.
మీరు యూ టీజింగ్ ఆడపిల్లని ఏడిపించాడులే పేరు అడిగానంతే దానికే మూడు నెలలు లోపల దోశారు ఇప్పుడు నువ్వు ఇష్టపడే అమ్మాయి కంటే నిన్ను ఇష్టపడే అమ్మాయిని పెళ్లి చేసుకున్నావే వీడొకడు డైలాగ్ పద్ధగా ఉందా న్యాయానికంటే అన్యాయానికి ఆకర్షణ ఎక్కువ కానీ చివరికి న్యాయమే గెలుస్తుంది నోనో ఆవిడ నన్ను లవ్ చేస్తుందో లేదో చచ్చేంత వరకు నేను లవ్ చేస్తూనే ఉంటాను నీ తలరా తల రాసుంటే ఎవడేం చేస్తాడు నా పెళ్ళాన్ని ఖర్చుల కోసం కొంత చిల్లరమ్మని ఒక్క ఏటేశానంతే వరకట్నం వేధింపని లోపలేసేశారు అబద్ధం ఈ వయసులో ఈయనేం చేశారు ఈయనెవరో తెలీదా ఈ టీవీలో కూడా చూపించారే పేరు పేరేంటో అడుగు శ్రీశ్రీ ప్రేమానంద స్వాముల వారు అందుకేనా అంత స్టైల్గా కూర్చున్నాడు ప్రేమానంద ఏం చేశావు ఏం చెయ్యలేదు అని అడుగు పప్పులు అమ్ముకోవడానికి నార్త్ ఇండియా వెళ్ళాడు బాబు కందిపప్పు పెసరపప్పు మినప్పప్పు అంటూ తెలుగు భాషలో మాట్లాడుతూనే అమ్మాడు వీడి భాషా గడ్డం వింతగా ఉండేసరికి వాళ్ళేమో వీడి బాబా అని నమ్మేశారు ఇక ఊరుకుంటాడా వీడు 20 నుంచి 60 దాకా ఎవరిని వదిలిపెట్టలేదు పోనీ అంతటితో ఊరుకున్నాడా 10వ తరగతి చదువుకునే అమ్మాయి పరీక్షలకు వెళ్లే ముందు ఆశీర్వాదం కోసం వీడి దగ్గరకు వస్తే లేపుకొచ్చేశాడు ఏంట్రా దరిద్రపు దామోదర నీ కథేంట్రా కాండ్రించి ఉమ్మేలా ఉంది నిన్ను స్వామీజీ అని ఒప్పుకున్నారు కదా వాళ్ళు ఇచ్చే పళ్ళు పల్లాలు తిని నోరు మూసుకొని కూర్చోకుండా ఆడు వాళ్ళని వేధిస్తావా అరే చూడు ఒరే ఇండియాలోనేరా నీ పోజులన్నీ నీ పప్పులు తీసుకెళ్లి దుబాయ్లో అమ్ముంటే మై సన్ ఏంటి ఫాదర్ అందరం ఒకే కూటి పక్షులం హలో కరుస్తున్నారా పర్వాలేదు మై సన్ పర్వాలేదా చెప్పు చూ కొడతాను పోలీసులు కొడితే నాకు ఏమైనా భయమా వెళ్ళి చెప్పరా కొడతావా Ah!
చేయండి వీణ్ణి. ఇలాగే ఎవరినంటే వాడిని కొడతాను కరుస్తాను అంటే జీవితంలో ఇక్కడి నుంచి బయటపడలేవు. వచ్చామా, బాగా తిన్నావా, బాడీ పెంచుకొని వెళ్ళిపోవాలి. స్వామీజీ, స్వామీజీ. సత్య, హౌ ఆర్ యు జెనిఫర్? ఐ ఫైన్ స్వామీజీ. ఏ ఇలా రండి. హ్యాపీ టు సీ యు. మీ టూ. బాగున్నావా సత్య? నీ పరామర్శలు అటుంచి ముందు బీడి ఇవ్వు. ఈవిడెవరో తెలుసుగా? తెలుసురా, పొట్లాలో మీ కమలక్క కదా. రే, ఎందుకు అరుస్తావు? ఏంటి మొహం అంతా వాచుంది? వచ్చిన చోట ఊరుకుంటేగా. కొట్టిన చోట కొట్టకుండా కొట్టిన మాదిరి బాధారా. చెయ్యి సిగ్గుగాలేదు. మాటకు ముందు చెయ్యి ఎత్తితే జైలర్ ఊరుకుంటాడా? ఇలా చూడు, వచ్చిన రోజు నా చెయ్యి ఎలా కరిచాడు. నిన్ను కొడుతూ ఉంటే మీ వాళ్ళందరూ అప్పుడు ఏం చేస్తున్నారు? నన్నే కదా, వాళ్ళు కూడా చావు కొట్టాడయ్యా. అందరూ నా అలాగే ఉంటారా? అరే ఊరుకరా, అతనికి ఏం తెలీదు. వాళ్ళ కట్లోనే పుట్టి పెరిగాడు. లోకజ్ఞానం తెలియని అమాయకుడురా. కుత్తే, వచ్చానంటే కింద పడి తొక్కేస్తాను. ఇక్కడ కూడా నీ గొడవేట్రా? అందుకనే ఎప్పుడు చూస్తున్నా అదోలా ఉంటాడు. నువ్వు ఏదో ఒకటి చేశాడు, బారి నుంచి మమ్మల్ని రక్షించుకోమర్దే. ఇతను ఇక్కడే చంపేసినా చంపేస్తారు, నేనున్నంత వరకు చూసుకుంటారు. త్వరలో జామీన్కి ఏర్పాటు చేయి. అయ్యో, దీన్ని వదిలిపెట్టి రెండు రోజులు ప్రశాంతంగా ఉండగలుగుతున్నావా? ఎప్పుడు ఏదో ప్రాబ్లం ప్రాబ్లం. ఎవడు ఏదమితే నీకెందుకే? సినిమా చూడడానికి వెళ్ళావు కదా, చూసి మర్యాదగా నోరు మూసుకొని వచ్చేసుగా. అలా అందరిలో ఉండడం నా వల్ల కాదు. తప్పు ఎవరు చేసినా సరే శిక్షించకుండా వదిలిపెట్టరు ఈ మంచు. ఏడుకోండ్ల వాడా,
దీన్ని కన్నానికే మేము తిరుపతికి పైకి కిందికి ఎక్కి దిగాం. ఇడియట్ ఇడియట్. ఐ డోంట్ కేర్. చూడు నాన్న, రేపు అవార్డు తీసుకుని నేను వస్తాను, ఎవరు టచ్ చేయకూడదు. జైల్లో ఉన్నాడు, బయటకు వచ్చి ఏం చేయబోతాడని భయపడి చస్తుంటే అవార్డు తీసుకుపోతుంటే అవార్డు. సత్యమని పిలువు. సర్లే గారు, నేను చూడటం గారు వచ్చారా? ఎందుకు మాటికి మాటికి ఇక్కడికి వస్తున్నారు? నా మీద అంత ప్రేమ ఉంటే లోపలికి రావచ్చుగా. ఎవరు వచ్చారో చూడు. దాటరా. బాబు, ఈ ఇడియట్ని కన్న పాపానికి నేను నీ క్షమాపణ చెప్తున్నా. నువ్వు పెద్ద మనసుతో దయచేసి ఈ విషయం మర్చిపో. క్షమాపణ అడిగేవుగా, పోదాం. ఉండవే, పెద్దవాళ్ళు మాట్లాడుకుంటాం కదా, అది ప్రసంగి. చేసినవన్నీ చేసి పెద్ద గౌరవం ఒకటి. బాబు, జరిగింది విన్న వెంటనే నాకేం చేయాలో అర్థం కాలేదు. దీనివల్ల నాకు మనశ్శాంతి లేకుండా పోయింది. నువ్వు క్షమించాలని ఒక్క మాట చెప్పు, అప్పుడే నేను నిద్రపోగలను. ప్లీజ్. పర్వాలేదు సార్, మళ్ళీ ఫ్రాడ్ ని బతిమాలుకుంటున్నావే. నన్ను జైల్లో పెట్టినప్పుడు కూడా నేను ఎందుకు ఆడలేదు? నన్ను పట్టుకొని మళ్ళీ మళ్ళీ ఫ్రాడ్ అంటుందే, నేను ఎవరితో చెప్పుకోను. ఒరే గోవింద్, నేను ఎవరితో మొరు పెట్టుకోనరా? బాబు బాబు, ఏడవకు బాబు. చూడవే చూడవే, ఎలా ఏడుస్తాడు చూడు. ఆ అబ్బాయి ఎలా ఏడుస్తాడు చూడవే. ఇలా ఎదుటి వాళ్ళు ఏడిపిస్తే బాగుపడతా నువ్వు. క్షమాపణ అడుగు, క్షమాపణ అడుగు, అడుగు 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 అడుగు, క్షమాపణ అడుగు, క్షమాపణ అడుగు, అడిగవే. నాన్న, నీకేమైనా పిచ్చా? అవునే, నీకు తండ్రిని కదా. నేను పిచ్చోండే, నేను పిచ్చోండేనే. నువ్వు క్షమాపణ అడుగు. నేను అడగను. ఎందుకు అడగవు? ఎందుకు అడగవు? ఎందుకు అడగవు? నీకు తెలియదు నాన్న, వీడు ఎన్ని రకాలుగా మోసం చేస్తాడో తెలుసా? చివరిగా నీకు ఛాన్స్ ఇస్తున్నా. ఏంటి? నన్ను మోసం చేసి లాక్కునే 400 రూపీస్, నా HMT వాచ్, ట్రైన్ లో నేను కట్టిన ఫైన్ 500, ఇక్కడికి వచ్చి వెళ్లే ఖర్చు 75, ఇవన్నీ తిరిగి ఇచ్చేస్తానంటే ఇప్పుడే నిన్ను రిలీజ్ చేయమంటాను. అయ్యో, నువ్వు నిజంగా చదువుకుంటున్నావా? ప్యాంట్ షర్ట్ వేసుకుని బరాబర్ తిరుగుతున్నావా? నువ్వు పెద్ద VIP, నువ్వు చెప్పగానే వదిలేస్తారు. ఎందుకు వదిలిపెట్టరు? వాళ్ళ పట్టుకున్నారు, నేనేగా పట్టించాను. తిన్నప్పుడు సరిపోలేదా సార్? ఏం సార్ ఇది? నా పాటికి నేను బట్టలు తొక్కుంటున్నాను, నన్ను పిలిపించి ఇవిడ ఏదేదో మాట్లాడుతోంది. ఇంకా నా గుతికి తీసుకెళ్ళండి సార్. ఏమన్నావు? ఒక ఆడది తలుచుకుంటే ఏమైనా చేయగలదు తెలుసుగా. ఓయ్, ఇక్కడ చూడు, నేను చెప్పలేదంటే ఈ జైల్లోనే చస్తావు. రే, ఆ చూపేంట్రా సార్, బయటికి పోండి. నువ్వు చెప్పకపోతే నేను బయటికి రాలేనా? జట్టు నేనే పట్టుకున్నాను, నేనే పట్టుకున్నాను అంటూ తెగరించిపోతున్నా? ఆ రోజు నా గొంతు పట్టుకుని వెళ్ళాడావు కదా, అప్పుడు నీ పావుడ ఊడదీసి ఎస్కేప్ అవడానికి నాకెంతసేపు అవుతుంది? ఇది ఈ రోజు వచ్చిన ఆలోచన కాదు, ఆ రోజే అనుకున్నాను. ఆడవాళ్ళు ఉసురు పోసుకోవడం మంచిది కాదని వదిలేశాను. అర్థమైందా? తప్పు చెయ్యకు మైసన్. పౌర్రా, చదువుకునే పిల్లలు లేపకొచ్చి నాకు నీతులు చెప్తున్నాడు. తప్పుకోండి, తప్పుకో. అరే ఊరి తమ్ముడు, ఇవన్నీ మనకి మొదలవయ్యా, కాస్త కూడా బుద్ధి లేదు. వద్దు, వద్దు.
ఏం లేదు సార్. ఏమి లేకుండానే కింద పడి దొరులుతున్నారా? ఊరికే ఎవరన్నా గొడవకొస్తే ఎలా ఫైట్ చేయాలో నేర్పిస్తున్నాను సార్. ఏంటి నువ్వు? అవును సార్. వాడికి లాక్ రెండు రండి. సార్ 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 సార్తో ఎక్కడ నిజంగా సార్? సార్ నన్ను నమ్మండి సార్. సార్ మేమేం కొట్టుకోలేదు సార్. సార్ సార్ ప్లీజ్ సార్. ఏం సార్ ఇలా చీకటి? సిద్ధా,
నేను ఆసుపత్రి ఇక్కడ ఉండడం కుదరదు. వెళ్ళమంటే వెళ్ళి తీరాల్సిందే. 10 రోజులేగా. ఏంటి, వెళ్ళొస్తాను. మైసాన్, మైసాన్, దాన్ని కింద పడేలా ఆయన వచ్చే టైం అయింది. అక్క, బళ్ళో జరిపించడానికి వచ్చినట్టు భయపడతావేంటి? అతను ఏమైనా హెడ్ మాస్టరా? నీ ముందు కాల్చొద్దంటే మానేస్తాను. మంచి వాడి దగ్గర జరిపించాలి. నమస్కారం అయ్యా. ఏంటి కమల, ఎవరా నువ్వు? చెప్పక. సత్య అనే సిద్ధుతో జైల్లో ఉన్నాడు. అయితే ఏంటి ఇప్పుడు? 3 మాసాలు పైన అయింది. అతను గుణానికి ఇన్నాళ్ళు తట్టుకొని ఉండడమే గొప్ప విషయం. అందుకే జామీన్ ఇచ్చి విడిపిద్దామని. చాలా తేలిగ్గా మాట్లాడుతున్నావు. అందుకు 2-3 లక్షలు ఖర్చు అవుతుంది తెలుసా? ఎంతైతే ఏంటి, మీకోసమే లోపలికి వెళ్ళాడు? రే, ఎంతమందితో చెప్పావరా నా కోసం జైలుకి వెళ్ళాడని? ఇంతవరకు ఎవరితోనూ చెప్పలేదు. కుదరదని చెప్పి చూడు ఏమవుతుందో తెలుస్తుంది. పెద్ద మనిషి సిద్ధార్థని బయటికి తీసురా. నీకు ఒక్కరోజే గడువు, లేదంటే నీ సవ్వు రేగంలో చిందులు వేయాల్సి ఉంటుంది. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త, నీ గంజి తోట జాగ్రత్త. ఏంటి కమల ఇదంతా? ఆ రోజు ఏంట్రా అంటే వీడికి దిక్కు ముక్కు లేదు, ఉండడానికి కూడా చోటు లేదు, ఒట్టి అమాయకుడని ఎవడో ఒకటి తీసుకొచ్చి చేర్చావు. ఈరోజు వీడెవడ వచ్చి ఒకళ్ళతో తీసుకుంటున్నాడు. ఈ విషయం కనుక బయట పొక్కితే ఏమవుతుందో తెలుసా? తప్పుగా అనుకోకండి బాబు, అతని మీద ఉన్న ప్రేమతో అలా అన్నాడు. మీరు కాస్త పెద్ద మనసు చేసుకుని విడిపించారంటే మీకు పుణ్యం వస్తుంది. సరే, ఏర్పాటు చేస్తాను. కానీ గుర్తుంచుకో, ఇలాంటి జులా వ్యధులతో వాడిని కలవనివ్వద్దు. ఈ వ్యాపారం గుట్టు చప్పుడు లేకుండా చేయాలి. షికారు పోదమ్మా, హాయి హాయిగా తీయ తీయగా జోరుగా. జైలుకి వెళ్ళొచ్చాను, నువ్వేమో మాట్లాడకుండా వెళ్తానంటున్నావు. ఇక్కడ ఎలా మాట్లాడగలను? ఎవరైనా చూస్తారంటే? చూస్తే చూసుకొని, దానికంతా భయపడేదానివా నువ్వు? చాలు చాలు, ఇప్పుడు నేను మారిపోయాను. చూస్తేనే తెలుస్తుంది. ఏం తెలుస్తుంది? అప్పటికంటే ఇప్పుడు నువ్వు చాలా అందంగా ఉన్నావు. సువాసనలు వెదజల్లుతున్నావు. ఏ సూపాడా ఎప్పుడైనా నువ్వు నన్ను తలుచుకున్నావా? లేదే. అబద్ధం, కల్లోకి వచ్చుంటాను. నీకెలా తెలుసు? నాకు జైల్లో దోమలు కుడుతున్నా కూడా వచ్చింది. మీ నాన్న ఇల్లంతా ఏసీ చేయించినట్టున్నాడు, నీకు రాకుండా ఉంటుందా? అవును, ఏ కలగన్నా? నేను చెప్పను. చూడు మంజు, నాకు చెప్పావనుకో నీ కొట్టిస్తాను. ఏంటది? అమ్మా మంజు, రేపు కలుద్దా. రేపు నీ కాలేజ్ ఉంది. అయ్యో, జ్వరం అని చెప్పి బస్ స్టాండ్కి వస్తాను, మాట్లాడుకుందా. టాటా, బాయ్. జామీన్ ఎవరికి? సిద్ధార్థకి.
అతను నీకెలా తెలుసు? కలిసి పనిచేశాం. అతను గంజాయి దొంగ రవాణా చేశాడు, నువ్వు అదే చేస్తుంటావా? అతను కోర్టుకు హాజరు కాకపోతే పోలీసులు నిన్ను పట్టుకుంటారు, తెలుసా? తెలుసు. 3 లక్షల రూపాయలకు బెయిల్ బాండ్ తీసిచ్చి తీసుకుపో. నేనేమన్నా కాకినా రాళ్ళు వేసుకుని తాడడానికి ఇంకొంచెం పోయి. చాలు చాలు, ఇంకా అయితే నీ ఏడుపు తట్టుకోలేం. రేయ్ ఓల్డ్ మాకు ఏమి చెయ్యదురా. నాకు నువ్వు అంటే ప్రాణం. నేనేదో తాగేసి వాగుతున్నాను అనుకోక, నాకు మంజు కంటే కూడా నువ్వంటేనే ఇష్టం. మెల్లిగా చెప్పే, మంజు అంటే గొడవ అయిపోతాయి. వింటే విన్నాయి పోర్రా, నీకోసం నేను కాయలు కళ్ళుగసలు ఎదురు చూశాను. కానీ నీ దగ్గర నాకు నచ్చింది ఒకే ఒకటే, నువ్వు నవ్వునే నవ్వును అంటావు. నవ్వు 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 మధ్య నాకు ఏడుపు వస్తుంది. ఏడు ఏడు ఏడు. మందు పోయని చెప్పి వస్తు పడుకో పెడుతున్నారు. కమలేమన్నా చేసి పెట్టుంటుందేమో, అడుగుదాం పదా. మనం తాగొచ్చినట్టు తెలిసిందంటే చీపులు కడితే తిరిగేస్తుంది. ఏం చెండల సరితాగా విత్వాసం వస్తుంది? నీకు పొద్దుందా? పడి పడదాం తెలుసుగా, తాగుతుంటే ఎదుగురుకున్నా. కొంచెంగా తాగి చవసరా. రే అన్న తిన్నావా? రే సత్య, ఎవరన్నా తిన్నావా? నేనేరా అన్నం తిన్నావా? తిన్నావా? నిన్నే అడిగేది. ఇప్పుడు నేనేం చేశానండి? ఖాళీ కడుపుతో పడుకోకూడదు, లేపుతుంటే కొడతావా? నన్ను ముట్టుకొని ఇవ్వనంటే ఏంటి? మీ ఇష్టం వచ్చినట్టు చావండి. వేద
ప్రతి మనసులో రాగం వేణూదెనే మేఘం మురిసి పాడెనే కరుకైన గుండెలో చిరుజల్లు కురిసెనే తన వారి పిలుపుతో ఆశలు వెళ్ళు ఆయనే ఊహలు ఊయలుకెనే ఆశలు వెళ్ళు ఆయనే ఊహలు ఊయలుపెనే చినుకురాక చూసి మది చిందులేసెనే చిలిపి తాళమేసి చెలరేగిపోయెనే చిరుగాలి వీచెనే చిగురాసరేపెనే వెదురంటి మనసులో రాగం వేణూదెనే మేఘం మురిసి పాడెనే పొలమారు అల్లుకున్న ఈ బంధమంతా వెలువైనది లోగిలంతా పట్టెడన్న మిచ్చి పులకించే నేల తల్లి వంటి మనసల్లే కొందరికే హృదయముంది నీ కొరకే లోకముంది నీకు తోడు ఎవరంటూ లేరు గతములో బతుకులో కలిసిన బంధం కరిగిపోదులే మురళి మోవి విరిని తావి కలిసిన వేళ చిరుగాలి వీచెనే చిగురాసరేపెనే వెదురంటి మనసులో రాగం వేణూదెనే మేఘం గురిసి పాడెనే విరిసిన ప్రతి పూదోట కోవెల ఒడి చేరేన రుణమేదో మిగిలి ఉంది ఆ తపనే తరుముతోంది రోజు పూయలే ఊగే రాగం గొంతులో ఏవో పదములే పాడే మోహం గుండె చిరుజల్లు కురిసెనే తన వారి పిలుపుతో ఆశలు వెళ్ళు ఆయనే ఊహలు ఊయలుపెనే ఆశలు వెళ్ళు ఆయనే ఊహలు ఊయలుపెనే చినుకురాక చూసి మది చిందులేసెనే చిలిపి తాళమేసి చెలరేగిపోయినే
పోయినసారి పోలీసులకు సరుకు పట్టించింది వీడే బావా. సరుకును పట్టించడమే కాకుండా స్థావరాన్ని కూడా తెలుసుకున్నావు. నేను నెలల తరబడి ఎన్నో అగచాట్లు పడి సరుకు పంపిస్తే నువ్వు ఒక్క ఫోన్ కాల్తో సులభంగా దాన్ని పట్టిస్తావు కదూ. ఫోన్ మిషన్ తో మనకేం పనిరా, వాణ్ణి లోపల తీసుకెళ్ళు. అనంతిని ఇప్పుడే వచ్చేస్తాను. నువ్వు తీసుకున్న 1000 రూపాయలు జీతానికి 1 కోటి రూపాయలు సరుకు పట్టిస్తారా దొంగ నా కొడక. దక్షిణాలు చూపిస్తే ఈ వ్యాపారం చేయలేం బామర్ది. ఉతికే రే, దీన్ని తీసుకుపోయి దూరంగా ఎక్కడైనా తగలేసరా. అసలు తెలివిందా? నువ్వేం చేసి వచ్చావు తెలుసా? కొంచెం కూడా ఆలోచనే లేదు. ఏం సచ్చా, చేయకుండా పని ఏమైనా చేశాడా? ఏ గోవింద, 2 బిందెలు నీళ్లు తీసారా? వాడు ఏం చేయమన్నా చేస్తావా? రే గోవింద్, రారా. పిలుస్తుందిగా, వెళ్ళు. ఏమిటిది చొక్కంతా ఒకటే రక్తం, ఏం చేసావు? ఎవడి తప్పి తగలెట్టావు? అక్క, అదేమి లేదు, నువ్వు ఊరుకో. చొక్కా అంతా ఒకటే రక్తం రా, ఎక్కడికి వెళ్ళి ఏం చేసావు చెప్పి చావు. ఇప్పుడు ఎందుకు ఇలా అరుస్తున్నావు? వెళ్ళు వెళ్ళు వెళ్ళు. అయ్యో, అతను ఏదో చేసి వచ్చాడు, నువ్వే అడగరా. తెలుసు, సిద్ధు ఏం చేయలేదు. ఎవడో హత్య చేస్తే ఇతను తీసుకెళ్లి తగిలేశాడు అంతే. అంతేనా? ఏమిటి అంత తేలిక అంటావు? మళ్ళీ అతను జైలుకు వెళ్ళాల్సిందేనా? అదంతా ఏముండదు, అతను చేయలేదని చెప్తున్నాను. మరి ఎవరు చేశారంటావు? అరుకో, నువ్వు తీసుకెళ్లి ఒక అతని దగ్గర జరిపించావుగా, అతనే. పంచమనే కదా పంపించాడు, ఆ ఎడవకి ఇట్టి వాటిలో సాయం చేయమని చెప్పారా? మన జీవితాన్ని పడంగా పెట్టేస్తాడని అనుకోలేదు. ఇప్పుడే చేయం ప్రయోజనం, అప్పుడేమైపోయింది ఈ బుద్ధి? ఊరికే నన్ను తిట్టకురా. ఏ రోజైతే ఆ ఎడవ దగ్గర చేర్పించాడో అప్పటి నుంచి మనసత్తి పోయింది. నిన్ను ఇతను బయలుదేరి వెళుతున్నప్పుడే అనుకున్నాను ఇలాంటిది ఏదో జరుగుతుందని. ఓ పంచి, ఇతను తీసుకువెళ్ళి పోలీసులతో ఇతనికి మనకి ఏం సమాధానం లేదని చెప్పు. మనం చేతులు దులిపేసుకుందాం అంటావు, అతనికి ఏం కాదు, నువ్వు ఊరుకో. నన్ను ఓదార్చాలని చెప్పుకు, అతను ఒట్టి అమాయకుడు. ఈ విషయం బయటకు పొక్కి రేపు పోలీసులు వచ్చి అతను కొట్టుకుంటూ తీసుకెళ్తుంటే మనం చూడగలమా? నువ్వు అడిచి కాల్ చేసావంటే ఊరంతా తెలిసిపోతుంది. ఎవడో చేసిన దానికి ఇద్దరు పట్టుకుపోతే చూస్తూ ఊరుకుంటావా? ఇలా చూడ, చేసిన వాడికంటే చేయమని చెప్పిన వాడే అసలు నేరస్తుడని చట్టంలోనే ఉంది. నువ్వు భయపడుతున్నట్టు ఏమీ జరగదు. ఒళ్ళంతా బొద్దు పూసుకొని వచ్చాడు, వెళ్ళి స్నానం చేయించు. లేచిరా లేచిరా.
ఓ చెంబుడు పసుపు నీళ్ళు నెత్తిపోయి కమల చేసిన భావం పోతుంది. రే దాన్ని ఎక్కడ తీసుకెళ్తున్నావు? పొయ్యిలో పడద్దామని. చాలు రే, సముద్రంలో షిప్ పెడుతుంది, ఆకాశంలో విమానం పడుతుందంటూ ఏవేవో కోతలు కోస్తావే, అవన్నీ నేర్పించరా, కాస్త మనుషుల్లో పడతాడు. చూడు నువ్వు చేసే ఫ్రాడ్ పనులు ఏవి నేర్పించుకో. ఏంటక్క నువ్వే పొట్లాడినప్పుడు మానేసావు, నేను మానేలేనా? ఈ డూబ్ కొట్టడం ఫ్రాడ్ చేయడం అన్ని మానేస్తాను. సచ్చా తొందరపడి మాట ఇవ్వకు, నేను ఆకలి తట్టుకోలేను. ఏంటో ఎప్పుడు ఆకలి ఆకలి అంటుంటా? ఏ నీకేట, కాసిన బీపు కింద నోట్లో వేసుకుని గ్లాస్ నీళ్లు తాగా ఉంటే నీ ఆకలి తీరిపోతే. నాకు అలా కాదుగా సచ్చా, ఈయన దగ్గర రాలేకపోతే వినవను. సరే గొడవ పడింది సార్, బయలుదేరండి, వెళ్ళండి వెళ్ళండి. ఆటో కూడానా? గంగని భూమికి తెచ్చాడు భగీరథుడు, స్వతంత్రం తెచ్చాడు గాంధీ, లోకానికి వెలుగు తెచ్చాడు ఎడిసన్, రాసే కళలు తెచ్చాం మేము. ఏంటి ఉద్దస్తమానం, అక్కడ ఏముందనాలని చూస్తూ ఉంటావు, చూపులొద్దు మాట్లాడు. సరే సార్, రాయడానికి చెయ్యుంటే చాలు, చేతిలో పెన్ను కూడా ఉండాలి. ఏ చెప్పు, రాయిగా రాయిగా రాస్తూనే ఉంటుంది. లికే లికే లిక్తే కి జాయ్. అక్కడ ఏదో షూటింగ్ జరుగుతుంది రా. షూటింగా? షూటింగా? రేయ్ ఆగరా రేయ్. గోవిందు సిమ్రన్ రా. సైలెన్స్ ప్లీజ్. వాట్ డిఫరెంట్ క్యారెక్టర్? అహల్య. కాని అహల్య? ఐ విల్ ఎక్స్ప్లెయిన్. థిక్ ఫారెస్ట్, అక్కడ ఒక స్వామీజీ, లాంగ్ హెయిర్, చేతిలో ఒక కమండలం, ఈ కాషాయ బట్టలు వేసుకొని అడవిలో తిరుగుతూ ఉంటారే. గుడ్ గుడ్, ముని మునీశ్వరుడు. సచ్చా కుట్టాక కదా తొడుక్కుంటారు, ఏళ్ళడి తొడుకుని కుట్టించుకుంటారు. ఏయ్ నన్ను ఎవరు సాయం చేయమంటావా? ఒకసారి పట్టించేస్తాను జాగ్రత్త. ఏ ఊళ్ళో షూటింగ్ పెట్టుకుని మమ్మల్ని పొమ్మంటావా? మీరు వచ్చాకే ఊళ్ళో పులి రోజులు ఎక్కువ పేరండి, పుక్కలు పుట్టిస్తాను జాగ్రత్త. ఏంటయ్య అక్కడ గొడవ? ఒరే అంజీ, ముందు వాళ్ళందరినీ అక్కడి నుంచి పంపించే. వెళ్ళమంటుంటే వెళ్ళడం లేదు సార్. వెళ్ళండి అక్కడి నుంచి. ఎవడరాడు? టోపీ పెట్టుకున్నాడు కదా డైరెక్టర్. ఓవర్గా వెళ్తున్నాడే. అవునవును. మేడం, యు గో అండ్ చేంజ్ యువర్ కాస్ట్యూమ్స్ ఫస్ట్, నెక్స్ట్ ఐ విల్ టెల్ యూ ది బ్యాలెన్స్. ఓకే ఠీకే సార్, ఠీకే. మేడం మీరు తెలుగు అయినా నేర్చుకోవాలి, లేకపోతే నేను ఇంగ్లీష్ నేర్చుకుని హాలీవుడ్ టాక్ టూ మచ్. అవే మీరు ఎలా బాగా కలిసి బోలుగా. మీరు దమ్మరే దమ్ మిట్ జయ హమ్ హరే కృష్ణ హరే రా, హరే కృష్ణ హరే రా. ఇంకోసారి డేట్స్ కోసం వస్తే చెప్పుతో కొడతాను.
కోపమెక్కుని వార పత్రికలో ఎక్కడో చదివాను, నిజమేనన్నమాట. నా గురించి మీకు తెలీదు, మర్యాదగా దించేయండి. మీరు ఏమి చేస్తున్నారో మీకు తెలియడం లేదు. షట్ అప్ వాట్ షట్ అప్ దేఖా దేఖా క్యా దేఖా దేఖా ఇదర్ దేఖా ఉదర్ దేఖా సబ్కో దేఖా సబ్. షట్ వినండి వినండి వినండి, ఇందు మూలంగా తెలియజేయింది ఏమనగా, ఎందరో యువకులకు నిద్ర లేకుండా చేసిన దక్షిణ దేశపు సూపర్ సుందరి అందాల నటి సింహం నడువు గల సిమ్రన్ మిమ్మల్ని కలవడానికి వస్తోంది. వీడొకడు వారం రోజుల నుంచి అన్నం నీళ్లు లేకుండా సైకిల్ తొక్కుతూనే ఉన్నాడు. వీడి మొహం చూసి ఊరు జనం అంతా దిగులుగా ఉన్నారు. రండి వచ్చి ఒక డాన్స్ వేసి వెళ్ళండి. వాట్ డాన్స్? ఇడియట్స్. నన్ను ఎందుకు ఇలా టార్చర్ పెడుతున్నారు? మీకెవరికి బుద్ధి లేదా? ఏంటి మేడం ఇలా మాట్లాడతారు? మా చేత సబ్బులు కురిపించడానికి రోజుకి 27 సార్లు స్నానం చేస్తామని ఇంటర్వ్యూలో చెప్పారు. ప్రజలను సంతోష పెట్టడానికి ఒక్క డాన్స్ చేయకూడదా? ఎంత ఎర్రగా బుర్రగా ఉందో చూసావా అక్క, గాడిద పాలతో గానీ స్నానం చేస్తదేమో. క్యా బోల్ రే కహతే ఆప్ బహుత్ సుందర్ హై కహతే ఆప్ గదే కా దూసే నాతే హోంగే. నై బోలో నై లేదు. తిమరా నాకు ఏంటి జుట్టి అరబడిపోయింది, ఏంటి సంపాదిత్రా కదా, పావలా నూనె కొనుక్కొని రాసుకోవచ్చు కదా. ఆప్కా బాలం కా బారే మేడం, కహతే ఆప్ ఇత్నా కమాతే హై కేవల్ చారాన కే లియే తేల్ నహీ కర్ సక్తే క్యా. నన్ను వదిలేయండి రా, నేను పోతాను. ఏందమ్మా వచ్చిన దగ్గర నుంచి సూతనాన్ని వెళ్ళిపోతా వెళ్ళిపోతాను అంటున్నావు? అదే కదా, నిన్ను ఏమైనా డబ్బులు అడిగావా? టీవీలోను సినిమాలోనూ ఆడుతున్నావు కదా, ఇక్కడ కూడా ఆట ఆడేసిపోతే నీ సమయం బాధే. ఏంట్రా చూస్తున్నావు, ఈవిడికి అర్థమయ్యేలా చెప్పు. కైతే ఆ భవానికి చేసిన సామ్ని ఆగాయో ఇక డాన్స్ కన్నా కెళ్ళి వెళ్తే. ఏంటో మా బతిమాలించుకుంటున్నావు, మా ఊరు గాంధీ గారు వచ్చారు వారు సొంత ఖర్చులతో, నీకు తెలుసా? గాంధీ గారు ఎప్పుడు వచ్చారు? వచ్చారు, నీకు తెలియదులే. గాంధీజీ హా అయితే ఇంకా పాకెట్ మనీ దాల్కే. ఓ రియలీ? ఎస్ ఎస్ రియలీ. ముందు నువ్వు డాన్స్ అయ్యి, వచ్చే ఎన్నికల్లో నిన్ను నిలబెట్టి గెలిపించి మంత్రిని చేస్తాం. ఆ డాన్స్ కరింగేతో యహ మంత్రి బనా దేంగి. ఏమా ఇటు చూడు, వీళ్ళు ఇయ్యాలో రేపో అన్నట్టున్నారు, వీళ్ళు కాటికెళ్ళేలోగా నీ ఆట చూసేశారు అనుకో, నువ్వు చరిత్రకెక్కేస్తావు. మరణేక పహలే ఏక్ బార్ ఆప్కా డాన్స్ దేఖ్నా చాహతే, ఆఫ్టర్ సీయింగ్ యువర్ డాన్స్ దేఖన్ డై పీస్ఫుల్లీ. అవును చూడండి ఎంత ఆశగా చూస్తున్నారు. ఏంటో మా తెగ పెట్టు చేస్తున్నావు, దుబాయి సింగపూర్ వెళ్ళి అడ్డ వేళల కోసం ఆడుతూ ఉంటావు కదా, మా కోసం కొంచెం ఆడకూడదా? జాకే సింగపూర్ మే డాన్స్ ఆడవకు రాయ్యా, ఆడవకు ఆడుద్దులే ఆడవకు. బాబు ప్రియతమా నిన్నే వరించాను నేనే, మీరే ఆశలు పొంగేలోనా గుండెలో నీవే కొలువుండిపోవే, నా ప్రేమకే తోడురా. కొంటే మగువా కుంకుమ పువ్వా కొంటే మగువా, వన్నెల రాణి చిన్నెలు చూసి చెంతకు చేరాని. అయ్యో ఓ గిరి రాజా ప్రేమలో తాజా, ఓ గిరి రాజా ప్రేమలో తాజా, అందరి
వాలు వాలు చూపులతో గాలమేసి లాగి లాగి ప్రేమలోకి దింపువారు మీరు కాదా. వాలు వాలు చూపులతో గాలమేసి లాగి లాగి ప్రేమలోకి దింపువారు మీరు కాదా. చెయ్యి వెయ్యబోతే బెదురుతారు వింత కాదా. ఏమే ఏమే భామా తాగండి. రే ఏంటో వెళ్ళి చూడండి రా. గట్టి పానుపు వేసెనురా. ఇక చట్టాలు ధర్మాలు ఏవి లేని ప్రేమ ఘట్టాలు సాగెనురా. అందునే చక్కని రాజునురా. మొత్తం మన ఆంధ్రా యూత్కి అచ్చొచ్చిన అందం చూడరా. మూడొచ్చే సోకే యమయమ అదిరింది సిమ్రాన్. మొత్తం మన ఆంధ్రా యూతికి అచ్చొచ్చిన అందం చూడర. మూడొచ్చే సోకే యమయమ అదిరింది రో. అబ్బబ్బో ఎంతటి సొగసుర గుమ్మెక్కే సూపరు ఫిగరు ప్రత్యక్షం అయ్యను మనసుడి బాగుంది. తర్వాత చూద్దాం. ఏయ్
అరొకడి అరొకడి మీకే చెప్పేది అరొకడి డాన్స్ బాగా చేసావు సత్య నాతో వస్తావా సినిమాలో చేర్పిస్తాను అదే వద్దండి అదిగో అతను వదిలేసి నేను రాను అయ్యో పోలీసులు వస్తున్నారే మేడం ఎవరు నన్ను ఎవరు కిడ్నాప్ చేయలేదు హి ఇస్ మై ఫ్రెండ్ సత్య ఐ కేమ్ హియర్ అవుట్ ఆఫ్ మై ఓన్ ఇంట్రెస్ట్ బాబు ఇద్దరు జల్దీ బోలో అవును సార్ అలాంటిదే లేదు సార్ స్టేషన్ కంప్లైంట్ వచ్చింది నిజంగా ఇష్టపడి ఇక్కడికి వచ్చారు సార్ వాళ్ళు ఎవరో ధైర్యంగా చెప్పండి లేదు సార్ నో ప్రాబ్లం సార్ రండి 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 సత్య బై నన్ను మర్చిపోకండి మేడం అడవుల్లోనే ఉంటూ ఎవరి కంచాయి సాగు చేస్తున్నా ఎవరు సారా కాస్తున్నా పోలీసులకి తెలియచేసేవాడు నెల రోజులకి పైన అయింది ఇంటికొచ్చి ఏమయ్యాడో తెలీదు తప్పకుండా వారానికి ఒకసారైనా వచ్చి పిల్లల్ని చూసి వెళ్తుండేవాడు స్టేషన్లో చెప్పావమ్మా ఎన్నో సార్లు చెప్పానయ్యా ఎవరో సినిమా నటి షూటింగ్ వస్తుందని నన్ను ఎవరూ పట్టించుకోవడం లేదు అరిగిరి నందిని నందిత మోహిని ఎక్కడ నీ ఫ్రెండ్ రాలేదే అక్కడ కూర్చొని ఉన్నారు ఏ వాళ్ళని అడగలేదు ఆ సిమ్రన్ ఏమిటో తన కుక్కదానికే నడుమున్నట్టు అటు ఇటు తెగ ఊపేసింది మీరు ఇండోర్ తెలుసుకుని చూశారు ఆవిడికి డాన్స్ తెలుసు ఆడింది నీకు డాన్స్ తెలుసుంటే నువ్వు వచ్చి ఆడుండొచ్చుగా ఆవిడలాగా అందరి ముందు సిగ్గు లేకుండా జంగు జంగు అని నేను ఆడలేను నీకు అసూయ ఆవిడ ఆటో రాదే అని నాకు ఆటో రాదు ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్ లో నేనే బెస్ట్ పర్ఫార్మర్ ఎన్ని కప్పులు గెలుచుకున్నానో తెలుసా నమ్మకలేదంటే మా ఇంటికి వచ్చి చూడు అవునవును తను ఎన్నో మెడల్స్ గెలుచుకుంది అయ్యో అక్కడే ఉండొచ్చుగా మేము మాట్లాడుతున్నాగా తోకల వెనకే వస్తామంటే ఏ నా ఫ్రెండ్ ని ఇన్సల్ట్ చేయొద్దు నీకు నీ ఫ్రెండ్ ముఖ్యమైతే నాకు నా ఫ్రెండ్ ముఖ్యం మంజు నిన్ను వెతుకుంటూ ఇంత దూరం వచ్చాను అనవసరంగా మూడ్ అవుట్ చేయకు నన్ను ఎందుకు వెతుకుంటూ వచ్చా ఆ అమ్మాయి నీ భుజం మీద చేవేగానే హిహిహి అంటూ ఇక్కడిస్తానుచున్నావుగా బుద్ధుందా నీకు అసలు చొంగ కాచుకుంటే దాని వెనకాలిపోయి ఉండొచ్చుగా వెళ్ళుండొచ్చు కానీ నీ నుదిరి వెళ్ళడానికి నాకు మనసు రాలేదే నటించొద్దు తన నుదిరి రావడానికి నీకు మనసు ఒప్పలేదు నీ మీద ఒట్టు మంజు మనకు పుట్టబోయే బిడ్డ మీద ఒట్టు మనకు పుట్టబోయే బిడ్డ మీద ఒట్టు అన్నాను ఏం లేదు ఏం లేదు ఊరికే తమాషాకి ఏ సిద్ధు ఊరికే తమాషాకి అని చెప్పారు కదా వదులు ఎవరి కోసం ఎవరున్నారు పోండిరా పోండి నా కాలు కర్మౌ కలుసొస్తేనే రండిరా రండి టికెట్లు వేస్ట్ అయిపోతాయి నీ సప్పుడు ముక్కు ఫ్రెండ్ అయినా తీసుకో నమస్కారం సార్ ఎక్కడ్రా వాడు ఎవరు సార్ అదే సిద్ధుగాడు వాణ్ణి కొట్టి వీణ్ణి కొట్టి చివరికి హత్య చేసే లెవెల్కి వచ్చాడా ఏం సార్ అలా మాట్లాడతారు ఏదో దగ్గరుండి చూసినట్టు ఒరే నాతో పెట్టుకోకు వాడిని పంపిస్తావా లేక తన్నుకుంటూ లాక్కుపోనా తన్నుకుంటూ లాక్కుపోతారా చెయ్యేస్తే ఎముకలేరేస్తాడని మీకే తెలుసు ఎందుకు సార్ అనవసరమైన జంబాలు ఇడుగో తన్ని లాక్కుపోండి ఒరే నా మాట విను ఇది కలెక్టర్ ఆర్డర్ రా పిలిపించి ఎంక్వైరీ చేయమన్నారు గొడవ చేయకుండా నాతో పంపించు ఏంటి అలా అడగండి అది వదిలేసి కొడతాను చంపుతాను అంటే సరే పంపిస్తాను నేను కలెక్టర్ని చూడాలి కలెక్టర్ ఏదో నీతో కలిసి చదువుకున్నట్టు మాట్లాడుతున్నావు ఇది గొప్ప వ్యవహారం రా
ఈయనతో పంపించు. నువ్వు వెళ్ళరా, ఎంక్వైరీ చేసేటప్పుడు మొదటతనంగా నడుచుకోదని చెప్పు. అది మాత్రం అడగండి, వాడు కలెక్టర్ని చూడాలంటున్నాడుగా, దానికి ఏర్పాటు చేయండి అని చెప్తాడు. ఏర్పాటు చేస్తాను, ఇటు చూసి చెప్పండి. ఏర్పాటు చేస్తాను రా. రండి సిద్ధు. వెళ్ళారా, ఇతను మనవాడు, ఇతనే చేయకు. ఏంటి సరే వెళ్ళి కూర్చో. అర్థమేంటుందా, కాస్త గట్టిగా చెప్పరా. అంత బాగా తలుపు వెళ్తుంటే అర్థం ఏంటుందా అని అడుగుతారేంటి, అంత క్లియర్గా ఉంటుంది. వెళ్ళండి. ఐ యామ్ మాధవరావు, కలెక్టర్. నేను సత్యం. ఐ సీ. ఎంత మంచివాళ్ళుగా ఉన్నారు, నాలాంటి వాడితో కూడా చేతులు కలుపుతున్నారే. కానీ ఊళ్ళో పోలీసులు అలా కాదు సార్, పాత పగలని మనసులో పెట్టుకుని సమయం దొరికింది కదా అని లేనిపోని కేసులు పెట్టి ఇరికిస్తున్నారు. ఇదిగో చూడండి, పోలీస్ వాళ్ళు ఫ్రెండ్లీ నేబర్స్, అలా మాట్లాడకూడదు. సరే సార్, నేను చెప్పదలుచుకుంది ఏదో మొదటి నుంచి మొత్తం చెప్పేస్తాను సార్. సిద్ధుకు తెలిసింది ఏమిటంటే శవాలను కాల్చడం అన్నం పెట్టే యజమాని ఇదిగో ఈ పని చేసిరారా అంటే కాదని చెప్పగలడా? ఎవరికైతే భార్య బిడ్డలుంటారో వాళ్ళే మనసాక్షి భయపడి అబద్ధాలు చెప్తారో. కానీ మేమలా కాదు సార్, తల్లిదండ్రి ఎవరు లేని అనాథలు. ఎవడో ఒకడు అన్నం పెట్టి ఐదో పదో ఖర్చుకిచ్చాడంటే వాడు చెప్పేది మంచో చెడో తెలుసుకోకుండా తలూపు వెళ్ళిపోతాం. నాకు మందు కొడితేనే సార్ ఏడుపు వస్తుంది, కానీ ఇవాళ కొట్టలేదు. కూల్ డౌన్, కూల్ డౌన్. రే లేహ్యం, ఎలారా? ఉండు, పిలుస్తున్నాడు లాయర్ విశ్వనాథ్. ఏం సార్? మా అయ్యగారు నిన్ను పిలుచుకురమ్మన్నారు, బండెక్కు. నేనెందుకు రావాలి? ఇదిగో చూడు, నేను చెప్తాను. కలెక్టర్ సపోర్ట్ ఉందన్న ధైర్యంతో తొందరపడి అయ్యగారికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పొచ్చని కల్లో కూడా అనుకోకండి. వీళ్ళంతా ఇవాళ ఉంటారు, రేపు వెళ్ళిపోతారు, తర్వాత మీరు ఎక్కడికి వెళ్తారు? అనేగా ఇవన్నీ మాకు తెలుసు, మూసుకొని పో. ఒరే లేహ్యం, డబ్బులు పంపించారా సారు? ఇద్దరు మహారాష్ట్ర వెళ్ళిపోండి, అక్కడ ఎప్పుడు రొట్లకు ప్రసిద్ధి. హాయిగా రొట్లు అమ్ముకుంటాను, బతకొచ్చరా. మాకేం కరమరా అక్కడికి వెళ్ళి రొట్లు అమ్ముకోడానికి? రే నేను చదువుకున్నాను కదా, కాస్త మర్యాదగా మాట్లాడరా. అయితే లాయర్ పని చేయి, ఎందుకు ఈ లుచ్చా పని చేస్తున్నావు? నా మాట వినరా లేహ్యం, దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలరా. నీకెంత డబ్బు కావాలని ఇప్పిస్తానరా, వాడి కోసం ఎందుకు ఆ రిస్కు? నా మాట విని వాడిని వదిలేయి. ఏమంటావు? పొరో పక్కలేసే చెత్త నక్కడ. సార్ నమస్కారం సార్. తీసుకున్నాడా? ఎక్కడ తీసుకున్నాడు, నాకే ఇవ్వబోయాడు. ఇదిగోండి. ఎందుకు అసలు ఏమన్నాడు రా యదవా? ఆ సిద్ధు గాండి చంకలో సంటి పిల్లాన్ని వేసుకుని తిరిగినాడు, తిరుగుతున్నాడు సార్. మిమ్మల్ని అడిగి ఎంత డబ్బు అని ఇప్పిస్తానని చెప్పాను, కానీ ఆ దరిద్రం నా కొడుకు నా మొఖాన కాంట్రీని చుమ్మేసినట్టు చండాలంగా మాట్లాడాడు. అంతేగా సార్, మనవాడిని అప్రూవర్గా మార్చేశారు. మీరు కుటుంబంతో సహా జైలుకి వెళ్లకుండా ఉండాలంటే సాక్షుల కాళ్ళు పట్టుకునే బదులు వాడి కాళ్ళు పట్టేసుకోండి సార్. ఎవరితో మాట్లాడుతున్నావో తెలిస్తే మాట్లాడుతున్నావా? చెప్పు తెగుద్ది, జాగ్రత్త చేస్తామండా కొడుక. ఏంటమ్మా, వాడేదో ప్లాట్ఫామ్ గాడు, ఏదో నన్ను నోటుకు వచ్చినట్టు తిట్టాడు, మీరు కూడా అలా మాట్లాడతారేంటి? మా అమ్మా బాబుల దగ్గర కూడా నేను ఎప్పుడు తన్నులు తినలేదు. ఈ లాయర్ పనిచేయటం కంటే బస్ స్టాండ్లో బాటనీలు అమ్ముకోవచ్చు. అయ్యగారు పోనీ, నేను వెళ్ళి సిద్ధుగారితో మాట్లాడ చూడనా? రే నోరు మీరా, వాడు ఇప్పుడు సమస్య ఎక్కడుంటాడ్రా? ఇప్పుడు ఆ లుచ్చాగాడు సైట్ కొట్ట వెళుతున్నాడు, తన లవ్వర్ కోసం వెళుతున్నాడు. ముద్దల పిల్ల పోకి మనసును దోచి, నీ ముద్దల కోసం పగల రేయి ఉన్నానే వేచి. పిల్ల ముద్దల పిల్ల పగల రేయి ఉన్నానే వేచి. టౌను నేను మంచి వాళ్లకు ద్రోహం చేశాను అనుకో, ఆ దేవుడు నాకు మంచి చావు కూడా ఇవ్వడు. నాకు దేవుడి మీద నమ్మకం ఉంది బాబు, నీకుందో లేదు? నీకెలాగూ ఏడుపు రాదు, నన్నైనా ఏడోని. నీకు ఉందా ఏ దేవుడు? నేనా? ఒకళ్ళు చంపాలి అని వచ్చి మనసు మార్చుకుని క్షమాపణ అడిగే మనిషి ఉన్నాడంటే నాకు తెలిసినంత వరకు అతనే దేవుడు. మనసు మార్చుకున్నాను కానీ దేవుడు కాదు. ఈ విధంగా నమ్మకం లేకుండా ఊరంతా చాలా మంది దేవుళ్ళు ఉన్నారు, మనకే తెలియదు. నమ్మండి. థ్యాంక్స్.
చూపిస్తాను. గోవిందు వెళ్ళి సైకిల్ తీస్తారా వెళ్ళు. అలాగే మీరు వెళ్ళండి, మీరు వదిలేసి వస్తాను. సిద్ధు సిద్ధు 5 నిమిషాలు వదిలేసి వచ్చేస్తాను. చూడు సిద్ధు, చెప్తే వినాలి, వెంటనే వచ్చేస్తాను. అక్క జాగ్రత్తగా వెళ్ళండి, వచ్చేస్తాను. టాటా. వస్తానంటే వరదొస్తుంది, వయసు వచ్చిందంటే బలపొస్తుంది. టమ్ టమ్ టిగా టిగా రానే వచ్చానుగా, మెచ్చేలాగా కస్సు మంది కళ్ళు మంది నంబరా. రే కళ్ళు కనపడటం లేదా? పుట్టిన కొడుక చూస్తా వచ్చిగా. ఎందుకురా నాతో ఆటలాడతావు? నా వాడినే నాకు శత్రువుని చేస్తావా? ఒరే సన్నాసి, జైలుకు పోయే వయసా నాది? చెప్పమ్మా, సత్యం ఎక్కడ చెప్పు.
సచ్చు కనిపించాడా? నిన్నే అడిగేది, సచ్చు అని చూసావా? ఏంటా నువ్వు, చూసుంటే కూడా తీసుకొచ్చేవాడు కదా. మనకి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళాడు కదా. మంజు ఎప్పుడో తెచ్చి చెప్పడం లేదు. నాకేదో భయంగా ఉంది. ఈ విషయం ఎప్పుడు తెలిసింది? ఈ రోజు పొద్దున్నే. ముందుగా ఎవరు చూశారు? తెలీదు. ఎవరకుండా చెప్పమ్మా. అతనికి ఇంకా కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏడవకుండా చెప్పమ్మా, చెప్పు. అతనికి ఇంకా కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? Oh, my God.
చూసావాక ఈ పక్క కూడా రావడం లేదా బండడు. ఈ పంట మీద ఎన్నాళ్ళు చారు తీసి దగ్గరించుకున్నావు, మనం సంచారం చనిపోయి ఉంటే ఒక చుక్క కన్నీరు కూడా కాచుకుంటా రాయిల కూర్చొనున్నాడే. ఎంత బాగా చూసుకున్నాడు వండికేమవుతాడురా, వండి ముట్టుకునే అర్హత కూడా నీకు లేదురా, పోరా ఇక్కడ నుంచి. ఆఖరి సరిగా మోహన్ చూసి చూడండి, మోయిపోతున్నా. పెంచినోడు మంచినోడు వదిలేసి పోయే మృగాన్ని మనిషిగా చేసి అనాథం చేసి నన్ను నట్టిట్లో వదిలేసి నువ్వెళ్ళి Yeah.
అవినీతి చేత చిక్కను జగమంతా అణిచే అధికారం వాడికిచ్చినదెవరంట ఒదిగే ప్రతిసారి వేడుకాయను బ్రతుకంత అడుగే విడుగల్లే పడకపోతే అనుసంట మానవత్వమే మరచి గుండె కోతలే కోస్తే కోటి సైన్యమై వస్తా ధ్వంసరచనలే చేస్తా గగన వీధి గురుడు పోసి జన్మనిచ్చే నాకు నేడు తెలుసా అదిగో అవినీతి చేత చిక్కెను జగమంతా అడిచే అధికారం వాడికిచ్చినదెవరంట నిరంతరి దురంతరి హరి వీర సంహార హయ హారి అణం తీసి అడుగే వేయగ మురుముతున్న పిడుగుల వచ్చవిదే శత్రువు కాంతము చూడగ తగ్గుతున్న యోధుని గంటనిదే నిన్నీ నేలకి సాక్షిగ చేయని పూరుని గెలవగ లోకమంత నిన్ను చూసి పొగడు నువ్వేం చేస్తావో తెలీదు. ఇంకో గంటలో ఒక వాడు శవంగా మారాలి. రే బండిదీరా, I'm sorry.
Mm-hmm.